ఏ నైతికతతో మాట్లాడతావు అంటే అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడొచ్చు అని చెప్పి ఒక అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు మితిమీరి అతిమీరి అడ్డదిడంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ ఒకటే మాట మనం చేసేది ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా నిందించినా నేను పడ్డా ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేశాడు అయినా మేము కేర్ చేయలే ఏనుగోంగా ఎన్నికలు మరుగుతలే అనుకుని నన్ను జైలుకు పంపిస్తావాను బలుప అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు తప్పులు చేసేది మీరు ప్రజల మీద భారం వేసేది మీరు రైతులను మోసం చేసేది మీరు రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద రుద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలుకు పంపిస్తే జైలు పంపుతావాను ముడతావా కేసీఆర్ ముట్టు చూడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా ఏమి మేము చేతులు ముడుచుకోకూసినాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికన్నీ మేమేదో డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని దాదే తెలంగాణ అయ్యాలా అది నేను చెప్తలేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఈస్ తెలంగాణ అని చెప్పింది మేమిచ్చే డబ్బుల మీద మీరు నడుపుతారు ఢిల్లీ మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడపలేము